అవుగ లెంట్గా ఉండే బాణాలు వేశారు అనుకోండి, అవి వచ్చి ఉంటే పుట్టినట్టు అనిపిస్తుంది తప్ప దూసుకో ఫ్లెష్లోకి మాంసాన్ని కోసేసేటువంటి శక్తి పడుతుంది. అలా కాకుండా ఆ బాణానికి చిగురిన చాలా శృతి చాలా సున్నితమైన మొన కలిగిన వాటిని అలా ఫిక్స్ చేస్తా, ఆ టిప్ని ఫిక్స్ చేస్తా, షార్ప్ టిప్స్ని ఫిక్స్ చేస్తా, ఫిక్స్ చేసి వదిలిపెడితే ఆ టిప్స్ వేరే ఉంటాయి, బాణం వేరే ఉంటుంది, టిప్స్ వేరే ఉంటాయి. రెండు బాణాలు తీసుకుని ఆ టిప్స్ ఫిక్స్ చేసి వదిలిపెడతా, ఆ బాణం తగిలిందంటే దూసుకుపోతుంది శరీరం. అటువంటి రెండు బాణాలని వాళ్ళు విడిచిపెడితే అవి ఏమవుతాయి, ఆ బాణాలు సమర్థన అతివ్యాధినం శత్రువుని చాలా తీవ్రంగా పీడిస్తాయి. అటువంటి రెండు బాణాలని చెప్పబడుతుంది, శత్రువు ముందు నిలబడ్డాట ఆ రాజకుమారుడు, రాజకుమారుడు లేకపోతే విదేహ రాజకుమారుడు. అప్పుడు ఆ శత్రువు ఏమైపోతాడు, భయపడిపోతాడు, రోజుకొస్తుంది రెండు బాణాలు మొత్తం నా మీద వేసేస్తారా ఈ బాణాలు, అలా నేను నీ ముందు నిలబడ్డాను అంటే రెండు బాణాలు ఏంటో తెలుసునా, అన్నింటి సభలో బాణాలు అంటే ప్రశ్నలే, బాణముల వంటి ప్రశ్నలు, ఎటువంటి బాణములు, మామూలు బాణాలు కాదు, సీదా సాదా బాణాలు కాదు, షార్ప్ టిప్స్ని ఫిక్స్ చేసినటువంటి అంటే మంచి పొందైన మొన కలిగిన బాణం. అటువంటి రెండింటిని పడుతున్నాయి, ఛాలెంజ్ రెడీ వేసేస్తున్నా కాసుకో అని ఆ రాజకుమారుడు శత్రువుని ఎలా అయితే ఛాలెంజ్ చేస్తాడో, హే యాజ్ఞవల్క్య నిన్న అలా రెండు ప్రశ్నలతో ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పాడు. సఫలం అంత సఫలం అంటే ఆయన ఏమన్నాడు, అవే వద్దన్నాడా, అవే తౌ మే బ్రూ హీతి ఓకే చెప్పమ్మా ఏంటో అవి అని అడిగాడు. పృచ్చగా దీతి తౌ మే బ్రూ హీతి ఆవిడింది, అటువంటి రెండు ప్రశ్నలు నీకు వేస్తున్నాను, నీకు చేతనైతే సమాధానం చెప్పబోయా ఆవిడ మాట. అంటే అప్పుడు ఆయన పృచ్చగా దీతి అన్నాడు అని ఆయన అంటే ఒకప్పుడు అప్పుడు జరిగిన కథలు ఆ కథ అనిపించు, పేదలో చెప్పిన కథలన్నీ జరిగిన కథలు కనక్కర్లేదు, అర్థవాదంలో అర్థవాదం ప్రజాచర కామయుత ప్రజాసు శతబోధ్యత సర్వానుభూత అంటే ఒక ప్రజాపతి గారు తపస్సు చేసి నేను ప్రజలను సృష్టించామనుకున్నాను, సరే సృష్టించాను, ఇలా సృష్టి చేస్తే ప్రజలు రాకపోగా పాములు వచ్చింది, ఏదో వినాయకుడిని చేయకపోతే వానరుడు వచ్చినట్టుగా ఇంకా సృష్టి అని ఇలా ఉందో కథ. అది జరిగిన కథకి కాదు శాస్త్రం, అక్కడ ఏదో ఒక మాట రాబోతుంది, ఒక మంత్రాన్ని ఆయన జీవించడం మర్చిపోయి చేయబట్టి ఈ సృష్టి ఇలా పాడైంది, అప్పుడు ఆ మంత్రాన్ని ఆయన కనుక్కొని దాన్ని చూపిస్తే సృష్టి బాగైందని చెప్పి ఆ మంత్రం యొక్క మహిమను చెప్పడం కోసం చెప్పిన కథ తప్ప ఆ కథ జరిగింది అనే అభిప్రాయం కాదు. కానీ ఇది అలా కాదు, ఇది కూడా అర్థవాద కింద స్వీకరిస్తాం జరుగుతుంది, ఇక్కడ నాకు అనిపిస్తుంది మీరు ఇష్టం ఇటువంటి సంఘటన యాజ్ఞవల్క్య మహర్షి ఉండేవాడు, ఆయన చేసిన గొప్ప సాహిత్య సేవ మనకి లక్ష్యంగా ఉన్నది. ఈ ఈ వేదం అంతా కూడా ఆయన నుంచే వచ్చింది, ఆయన ఒకప్పుడు సంచరించాడు ఈ దేశంలో. ఈ విదేహ మహారాజు నరక మహారాజు ఆ విదేహ రాజ్యాన్ని పాటించారు, గాంధీ అనే ఒక అమ్మగారు మంచి పండితులాగా ఉండింది, ఆ సభకు వచ్చి వాళ్ళు చాలించేసి ఇంత జరిగినటువంటి స్టోరీ అని అనిపిస్తుంది. హా అంటే ఒకప్పుడు ఇలా జరిగింది, లబ్ధాన్యా అంటే ఆమెకు అనుజ్ఞానం పొంది ఉండదు, అనుమతి పొందాలి, ప్రశ్న వేయాలంటే కూడా వీళ్ళందరూ పండితుల యొక్క అనుమతి పొందాలి, అనుమతిని పొంది పొంది యాజ్ఞవల్క్యం సాచ అంటే హాచ ఒకప్పుడు ఇలా అయింది, అనుమతిని పొందినటువంటి ఆ దానికి యాజ్ఞవల్క్యం ఉద్దేశించి ఇట్లు పలికారు. ఏమని అహం వై అంటే వామ అర్థం, వాకి అర్థం వామ్ వామ్ వా ముందుగా వామ్ అంటారు, వా
అనుచ్చుడైనా అదే అంటారు. వా అంటే వా నేను నిన్ను అహం, వై అంటే నిశ్చయముగా అంటే కాసుకోవాయా, నేను గట్టిగా రెండు ప్రశ్నలు వేయబోతున్నాను అంటున్నాడు. వా నిన్ను ద్వౌ ప్రశ్నౌ సురక్ష్యామి ఇది అనుషక్యతే. ఇక్కడ క్రియ పెట్టుకోవాలి, రెండు ప్రశ్నలను క్రియ పెట్టుకోవాలి. ప్రక్ష్యామి వేయబోతున్నాను, అడగబోతున్నాను అని మీరు ఆ వాక్యాన్ని ఆ క్రియాపదంతో సంబంధం పెట్టి వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అనుసరించుకుంటే అధ్యాహారం చేసుకుని మీరు వాక్యాన్ని పూర్తి చేయాలి. సో క్రియాపదం నేను నిన్ను రెండు ప్రశ్నలను అని ఊరుకుంటే తెలుగులో దాన్ని ఎలా పూర్తి చేస్తాను, వేస్త అడుగుతా అని చూసుకుని చేయాలి. ఓకే, ఆ ప్రశ్నలు ఎలా చెప్తాం, ప్రశ్న ఉంటాయి దానికి ఎంత దృష్టాంతం. కౌ తౌ ఇది జిజ్ఞాసాయాం తయోరుత్తరత్వం ద్యోతయితుం దృష్టాంతపూర్వకం తావాహ. కావాలంటే ఉన్నాయి. సో ఏమిటి ఆ ప్రశ్నలు, ఏమబ్బా ప్రశ్నలు అని మీకు తెలియకపోలేనప్పుడు ఇది జిజ్ఞాసాయ తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా కష్టం సుమా అని సూచిస్తూ తయోహ దురుత్తరత్వం ద్యోతయుతం. ఎలాగా వాటికి సమాధానం చెప్పడం చాలా కష్టము అని చెప్పాలి. ఎలా చెప్పడం, దృష్టాంతపూర్వకం. ఒక దృష్టాంతాన్ని చెప్పినట్లయితే ఆ ప్రశ్నలు ఎంత కఠినమైనవో మనం తెలుసుకో. ఆ దృష్టాంతం చెప్పి అప్పుడు ఆ ప్రశ్నల్ని ఆవిడ చెప్తూ ఉంటావు. ఆహా, రెండు ప్రశ్నలు చెప్పబోతోంది కానీ వాటికంటే ముందు దృష్టాంతం చెప్తాం. ఏ యాజ్ఞవల్క్యాజ్ఞవల్క్య యథాలోకే కాశ్య. యథా అంటే దృష్టాంతం, ఎలాగైతే ఎలాగైతే అంటే లోకంలో ఉండే దృష్టాంతం చెప్పాలి. మామూలుగా మీకు దృష్టాంతమే మీకు తెలియదు అనుకోండి, ఇంకా అదేం పాఠం ఉంది. మామూలుగా తెలిసి దృష్టాంత ఎగ్జాంపుల్ తెలిసింది ఇవ్వాలి. ఎగ్జాంపులే తెలియడానికి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎగ్జాంపులే మీకు తెలియకపోతే నేను దాన్ని బట్టి టాపిక్ ఎలా తెలుసుకుని తెలియకూడదు. కాబట్టి యథార్థం లోకే, లోకంలో ఎలాగైతే కాశ్య కాశీశుభవ కాశ్య ప్రసిద్ధం శౌర్యం కాశ్యే. కాశీ యువరాజు కాశ్య రాజపుత్ర. కాశ్య అంటే కాశీశుభవ. ఇప్పుడు కాశీ శబ్దము సంస్కృతంలో దేశాన్ని పోషించే శబ్దం నిత్య బహువచనంలో ఉంటుంది, ఏకవచనం ఉండదు. గౌరవః అంటే గురుదేశము అని అర్థం, బహువచనంలో ఉంటుంది. అలాగే కాశీ దేశము, కాశీ నగరం కాదు కాశీ దేశము. కాశీకో రాజు ఉండేవాడు కాశీషు కాశీ కాశ్యం కాశ్య బహువచనం. సో కాశీషు భవ కాశ్య, కాశీ అనే దేశము నందు ఉండే రాజు. ఎందుకంటే కాశీ ఎందుకనాలి, కాశీ అని విదేహాన్ని అరుణ పేర్లు ఏమి చెప్పాలి, ఇంకా చాలా పేర్లు అంగ వంగ కళింగ గుర్జర కాశ్మీర్ అలా గోవిందంటే కాశీ అని ఎందుకనాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. కాశీరాజు చాలా పరాక్రమం కలవాలని ప్రసిద్ధి, ప్రసిద్ధం ప్రసిద్ధం శౌర్యం కాశ్యే. కాశీరాజు గొప్ప పరాక్రమము గలదనే ప్రసిద్ధి గలదు, అందుకోసం కాశ్య అనుకుంటారు. లేదా విదేహానాం వా రాజా పుత్రపుత్ర వైదేహో వా విదేహానాం వా రాజా పుత్రపుత్ర శూరాన్వయ ఇత్యర్థః. అని కాశీరాజు కాకపోతే విదేహరాజు, విదేహదేశం యొక్క రాజు. విదేహానాం అని బహువచనం ఉంటుంది, అర్థం చెప్పినప్పుడు విదేహదేశములో ఉండవు, దేహదేశములు ఉంటాయా, ఒకటే ఉంటుంది విదేహదేశం. దేశం దేశాన్ని బోధించే బహువచనంలో ఉంటుంది అది ఉన్నది. సో విదేహదేశము యొక్క రాజు కూడా అవ్వచ్చు. ఈ విదేహరాజు కూడా గట్టిపడు ఉగ్రపుత్ర
అంటే మంచి క్రూరుడైన రాజుగారు వస్తుంది ఉగ్రపుత్ర. నేను బాణం వేసి కొట్టేయడానికి మొహమాట పడ్డానమాట. శూరాన్వయ ఇత్యర్థ, శూర వంశంలో ఒప్పాడు అని అర్థం. కాబట్టి ఆ రాజు కానీ ఈ రాజు కానీ ఏం చేస్తారు వాళ్ళు? జియం అవతారిత జియాటం ధనువు పునః అధిజ్యం ఆరోపిత జియాటం కృత్వాజ్యం. అంటే నారదురాలు తీసేసినటువంటి ధనస్సును పట్టుకుని అధిజ్యం నారదురాలు ఎక్కించినటువంటి పనిని చేసి ఆ ధనస్సును తయారు చేశారు, కడిగి పెట్టారు చేసి ముందు బాణము కలిగిన వాటిని విడిచిపెడతారు. బాణము కలిగిన వాటిని విడిచిపెట్టడము అనగానే అంటే బాణశబ్దేన శరాద్రే యో వంశఖండ సంధీయతే. బాణము అంటే గుచ్చి, బలంగా గుచ్చి దానికి బాణము అంటారు. మామూలుగా ఈ ఈ బాణాలు ఎలా ఉంటాయంటే హీల్డ్తో చేస్తారు. హీల్డ్ అంటే చొప్పదండు అని అంటారు, అలాంటి దాంతో చేస్తారు. మనం తేలిగ్గా ఉండాలి, అది గౌరవంగా ఉంటే కుడి కాలంతో పడుతుంది, దూరం పోవాలి కదా, తేలిగ్గా ఉంటుంది. కానీ మరి తేలిగ్గా ఉంటే గుచ్చుకోవడం, గట్టిగా గుచ్చుకోవాలి కదా, అది గాయం తగలాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఆ శరము యొక్క అగ్రమునందు ఒక మొన పెడతారు, ముళ్ళు లాంటిది పెడతారు. అది ఆ ముళ్ళు ఎక్కడి నుంచి చేస్తారంటే వెదురు నుంచి చేస్తారు. వంశఖండ నక్షత్రం వెదురుని తీసుకుని ఇలా ఇటు ఇటు కట్ చేసి దాన్ని బాగా జిండ్రంగా తయారు చేసి స్మూత్గా చేసి పెడతారు. చాలా పాలిష్ చేసి దాన్ని అట్టి ప్రిఫిక్స్ చేస్తారు ఆ శర. అది అది వెళ్ళిపోయి మంచి వేగంగా ఉంది పెడితే తేలిగ్గా ఉంది కాబట్టి దూరమైనా వెళ్తుంది. వెళ్ళిపోయి గుండెలో గుర్చేసుకుందంటే దోసుకుపోతుంది, వాడు పడిపోతాడు. అలాంటి ప్రశ్నలు వేస్తారు, ప్రశ్న విని కడుతుని పడిపోవాలి. అలాంటి ప్రశ్నలు వేస్తారు, పెట్టుకుంటాడు. తేన వినా పిశ్యరో భవతి అపో విషి నష్టి బాణవంతాభితి. అందులో ఉత్తుంది ఆటంలోనూ ఈ టిప్పులు పెట్టకుండా బాణాలు వేస్తారు ప్రాక్టీస్ కోసం, ట్రై చేస్తున్నారు ప్రాక్టీస్ కోసం. అప్పుడు అంటే కొట్టగలమా కొట్టలేమా టార్గెట్ మనిషిని నిలబెట్టి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు టిప్పు పెట్టడం. మామూలుగా బాణం వేస్తారు, అది ఉంచి పెడతాం, అదేం తగ్గుతా కదా. అలా కూడా అవ్వచ్చు, అలా కాదు సుమాయి అని చెప్పడం కోసం ఆ టిప్స్ లేని బాణాలు కూడా ఉండొచ్చు. అందుకోసం పని కట్టుకుని విశేషణం వేస్తున్నారు బాణవంతం. ఆ టిప్స్ పెట్టినటువంటి అంటే ఖచ్చితంగా గాయపరిచే శక్తి కలిగిన బాణములను వాళ్ళు నీరు పెడతారు, అందుకోసం బాణవంతం అని విశేషణం వేశారు. కాబట్టి మనం ఏమిటి ఇంటి పెడుతున్నాము? ఆ పదునైన మొనగల రెండు బాణములను ఆ రాజు విడిచిపెడితే ఎలా ఉంటుందో అలాంటి ప్రశ్నలు. ఇంకా ఎటువంటి బాణములు అవి? తయోరేవ విశేషణం. ఆ బాణములకే ఇంకో విశేషణం. ఒక విశేషణం బాణవంతం, ఇంకో విశేషణం ఏమిటంటే అది సపత్నాతి వ్యాధినం శత్రోః పీడాకరం అతిశయేన. అతిశయేన పీడాకరం, ఆ శత్రువుని ఎవరినైతే కొట్టాలని మీరు అనుకుంటారో వాడికి గుచ్చుకుని వాడి హృదయాన్ని చీల్చి చీల్చి వేసి ఆ చాలా అధికమైనటువంటి పీడను కలిగించేటువంటి ఒక మానవుడు. ఎలా అయితే నా చేతిలో పట్టుకుని ఛాలెంజ్ చేస్తలేరే చెప్పిన వాడు పెట్టావా లేదా వేసే ఉంటావా ఈ రోజు బాణాలు హస్తే కృత్వాత్ సమీపత ఆత్మానం దర్శయే. ఇప్పుడు ఈ
రాజు ఏం చేశాడంటే రెండు బాణాలు చేతులు పట్టుకున్నాడు, చూపించాడు యోగే రెండు బాణాలు, ఇంకో ధనుస్సు సిద్ధం కావాలి, చెప్పిన మాట ఉంటావా లేకపోతే వేసే ఉంటావా ఈ రెండు బాణాలు నీ మీద అని తనను వాటికి సమీపంలో తనను నిలబెట్టి నిలబడి తనను ప్రకటించి ఆ శత్రువుని ఆ రాజు ఛాలెంజ్ చేస్తాడు. అది కృష్ణ. సరిగ్గా ఇదే విధంగా ఏం నేను సేవ చేస్తున్నాను అనుకుంటాను. ఉపోదస్థాం అంటే లేచి నిలబడ్డాను, ఉపాధి ఇదిగో అంటే ఆవిడ ఎక్కడో దూరంగా కూర్చుని ఉంది ఆవిడ, ఆవిడ వీళ్ళ అనుమతి తీసేసుకుని చకచకచక నడిచి వచ్చేసి దగ్గరికి వచ్చేసి ఇదిగో ఆ రెండు బాణాలు, ఆ బాణాలు ఎలా ఉండాలి నీకు అర్థమైందా ఏంటి, ఆ బాణాలాంటి రెండు ప్రశ్నలు కొట్టుకుని ఇదిగో నీ దగ్గరకు వచ్చి నీ ముందు నిలబడ్డాను కాసుకో. తౌమే బ్రూహీతి బ్రహ్మవిచ్చేత్, నువ్వు బ్రహ్మవేత్తవా, బ్రహ్మ పరబ్రహ్మ నీకు తెలుగునా, పరబ్రహ్మ నీకు తెలుసుకున్నట్లయితే నువ్వు ఒక్క ఋషి కనుక అయినట్లయితే ఆ రెండు ప్రశ్నలను చెప్పు, రెండు ప్రశ్నలను చెప్పుకుంటే అర్థం ఏంటి, ప్రశ్నలకు ఉత్తరములను చెప్పు నీవు బ్రహ్మవేత్తవైతే అని చాలా అంటే రెండో ఆయన, రెండో ఆయన అంటే అర్థం వచ్చింది ఆయన ఉన్నాడు హే గాది వృక్ష అందులో మనకు ఇప్పుడు మీకు సంగతి చెప్తా. మన జగన్నాథ శర్మ గారు అక్కడ నిలదవుల దగ్గర ఆశ్రమం ఉంది, ఒక ఆశ్రమం ఆశ్రమానికి మేము వెళ్తూ ఉంటాం, ఎకనామిక్లో వెళ్తూ ఉంటాం, ఇంత ముందోసారి మేము ఉంటే ప్రస్తావించాను ఆశ్రమానికి ఒక ల్యాన్ చోటు పెడుతున్నాను త్యాగత్తులో, అందుకు అనిపిస్తుంది చెప్తున్నాను. సో త్యాగంలో పెట్టే బ్రాంచ్కి ఆయన అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క చిన్న దేవాలయాన్ని ఒకటి పెట్టబోతున్నారు. సో నేను ఏం చెప్పానంటే యాజ్ఞవల్క్యుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలా పెట్టేస్తే ఎవరు వస్తే వాళ్ళు పువ్వులు దీపం ధూపాన్ని ఎవరు వేరే పురోహితులు అక్కర్లేదు, భక్తులే పురోహితులుగా ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటారు, అక్కడ ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. యాజ్ఞవల్క్య ఆయన యాజ్ఞవల్క్య వంశాన్ని చెందినవాళ్ళు, అక్కడ యాజ్ఞవల్క్య వంశాన్ని చెందిన వాళ్ళు అంటే యాజ్ఞవల్క్య మహర్షి యొక్క అనుగాయులు మేమో అని చాలా గర్వంగా చెప్పుకునే మాట్లాడారు శుక్రాజు గారు. సో అటువంటి వాళ్ళు రాజమండ్రిలో కొంతమంది నిలవల్లో కొంతమంది ఉన్నారు, కొంతలు వాళ్ళందరినీ కలిసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సహాయ సహకారాలతోటి యాజ్ఞవల్క్య మందిరానికి నిర్మాణం చేస్తా, మీరందరూ కూడా ఏదో సమయంలో రాజమండ్రిలో దిగి అయితే నిడదవల్లో దిగి చాలా వెళ్ళి ఆశ్రమాన్ని అక్కడ వేదల ఆశ్రమాన్ని చూసి ఆ యాజ్ఞవల్క్య మందిరాన్ని చూసి మన జగన్నాథ శర్మ గారు అక్కడ మనందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అదంతా భవిష్యత్తు 2014 కానీ 14 అయితే అయితే 2015 మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఆయన ఉంటున్నాడు చెప్పు గారికి మంచి మంత్రం, ఈ మంత్రం అయిపోయింది ఇప్పుడు తత్వంలోకి వస్తాం, కథ పూర్తయింది తత్వంలోకి వస్తాం. ఇంత మంచి బ్రాహ్మణ చాలా విలువైన బ్రాహ్మణ ఆవిడ మొదటి ప్రశ్న వేస్తాం. సాహోవాచ భవిష్యచ్చేతి ఆచక్షతే కస్మింస్తదోతం చ ఓతం చేతి. ఈ ఓతప్రోత భావం ఓతప్రోతము ఓతప్రోత భావం వేదాంతులకు తన ప్రీతిపాత్రమైన పదప్రయోగం ఓతప్రోత భావం. దీన్ని హిందీలో ప్రాణాపాన
తెలుగులో పడుము పేక అని, ఇంగ్లీష్లో వెబ్ అండ్ వెఫ్ట్ అని అంటారు. పోత పోత ఇప్పుడు దీనికి మీకు దృష్టాంతం చెప్తున్నాను. ఈ ఉత్తరం ఉంటుంది కదా, దీంట్లో పడుము పేక అని ఉంటాయి. అంటే అడ్డదారులు ఒకటి పడుము ఇంకొకటి పేక. దీనికి ఏదైనా మీరు అడగడుతున్నాను, ఏదో ఒకటి పడుము మరొకటి పేక, అడ్డదారులు వినుగుదారులు. ఇప్పుడు దీనికి పేరు ఉత్తరీయం అని మీరు పేరు పెట్టారు నిజమే. ఈ ఉత్తరీయము వేటియందు ఓతప్రోత భావంతో ఉన్నది అంటే ఏ ఉత్తరీయం అనేది ఏమీ లేదే, ఆ దారంలే దారంలే ఉత్తరీయం అంటే. అలా కాదు, తాత్వికులు అన్నారు దారముల కంటే భిన్నంగా ఉత్తరీయం అనేది ఒకటి ఉన్నది అని వాడు వాదిస్తారు. అప్పుడు ఒక వేదాంతులు ఏం చెప్పారంటే, ఇద్దరు శిష్యులను పిలిచి, ఏదో ఈ తర్క పండితులు ఉన్నాడు కదా ఆయన ఉత్తరీయంలో నిలువుదారాలన్నీ నువ్వు లాగేసి అడ్డదారాలన్నీ రెండో శిష్యులు లాగేస్తారు, ఆయన ఉత్తరీయం ఆయన అడ్డు పెడుతున్నాడు. ఎందుకంటే భిన్నంగా ఉంటున్నాడు కదా, దారముల కంటే భిన్నంగా ఉత్తరీయం ఉంది, ఆయన ఉత్తరీయం ఆయన ఉంటుంది. అంటే ఏమవుతుందన్నప్పుడు ఆయన ఉత్తరీయం లేకుండా అంటే అసలు ఉత్తరీయం అనేది ఏమీ లేదయా బాబు. ఉత్తరీయం అని నువ్వు పెట్టుకున్న పేరు ఆనందానికి ఆ పేరు నువ్వు పెట్టావు, అక్కడ ఉన్నది దారములే. మరి ఉత్తరీయం వాటి ఎందుకు ఉన్నదా, ఉత్తరీయం కార్యం దారములు కారణం. ఈ కారణ కార్యభావాన్ని ఎలా వర్ణిస్తాను అంటే, ఉత్తరీయము దారముల ఎందు ఓతప్రోత భావంతో శ్రీకృష్ణుడు ఈ ఓతప్రోత భావాన్ని గీతలో చెప్పాడు. సో ఆయన ఏమన్నాడంటే, సూత్రే మణిగణ ఇవ అని ఓత అనే మాట వస్తున్నాడు. నాకు గుర్తురాట్లేదు మొత్తం ఎనిమిది తొమ్మిదో అధ్యాయంలో ఉన్నప్పుడు సూత్రే మణిగణ ఇవ ఓత అనే మాట వస్తుంది. ఓత వచ్చిందంటే పోత మీరు పెట్టుకోవాలి, తానా అంటే బాణం వచ్చేస్తుంది, పడుకు అంటే పేపర్ వచ్చేస్తుంది. అంటే అసలు పేపర్ ఉంటే ఉంటుంది, లేకుండా ఉన్నట్టుగానే మీరు స్వీకరించాలి. సో ఇప్పుడు అది గీతలో కూడా యువత కొత్త భావం వస్తుంది. దీన్ని ఎక్కడ వాడతారంటే ఉపాదాన కారణానికి వాడతారు. ఇప్పుడు నెక్లెస్ ఉందండి, నెక్లెస్ అడ్డం ఏమిటి, నిలువు ఏమిటి, బంగారమే. అడ్డమైనా బంగారమే, నిలువైనా బంగారమే. అంటే నెక్లెస్ కొత్తప్రోత భావంతో బంగారం ముందు నిలిచి ఉన్నది. అంటే బంగారం తీసేస్తే ఇంకా నెక్లెస్ అనేది ఏమి ఉండదు. అలాంటిది ఈ జగత్తుకి ఏమిటి అని అనుకుంటాను. కొత్త కొత్త భావం ముందు అర్థం చేసుకుని అది ఈ జగత్తుకి ఎవరు, జగత్తు ముందు తనకి తాను అన్వయించుకుని పిండాండము బ్రహ్మాండము ఉన్నాయి. ఎత్ బ్రహ్మాండే తత్ పిండాండే, ఎత్ పిండాండే తత్ బ్రహ్మాండే, అది లెక్క. ఈ పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుంది, బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉంటుంది. ఇక్కడ ప్రశ్న అంతా కూడా బ్రహ్మాండానికి సంబంధించిన ప్రశ్న, దాన్ని ఆ ప్రశ్న అర్థం చేసుకుని సమాధానం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ప్రశ్న అర్థం చేసుకోవాలి, ప్రశ్న బాగా చూసుకుంటే సమాధానం దాని నుంచే వస్తుంది. కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకునేప్పుడు మనం ఆ ప్రశ్నని మనకు అన్వయించుకుంటే మనకు బాగా అర్థం. మనల్ని మనం చూసుకుంటే టాప్ ఒకటి ఉంది, నెక్ అండ్ అబౌవ్ టాప్, పొట్టి కొడుకు బిలో డౌన్ బిలో, మధ్యలో ట్రంక్, మూడు భాగాలు మనిషి మనిషిలో మూడు భాగాలు అబౌవ్ బిల్ అని బిలో. ఈ డాక్టర్లు కూడా వీటికి తగ్గట్టుగా బిలో కూడా విడింగ్ కూడా ఎక్కడ అవ్వదు కూడా. ఈఎంటీ స్పెషలిస్ట్ అంటే ఎక్కడ అవ్వదు, మధ్యలో డాక్టర్ అంటే హార్ట్ న్యూరాలజిస్ట్ లంగ్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ మధ్యకి డాక్టర్. న్యూరో డాక్టర్ అంటే నెఫ్రాలజిస్టు, తర్వాత ఆర్థోపీడిక్ మోడాలజిస్టు వీళ్ళందరూ డాక్టర్లు కూడా ఉన్నారు. జగత్తు కూడా అలాగే ఉంది, జగత్తులో భూమికి కింద స్వర్గ భూమి అడుగు స్వర్గం పైన మధ్యలో అంతరిక్షం.
మీరు గాయత్రి మంత్రం కూడా ఈ మూడు లోకాలనే ప్రస్తావి భూభూవ అది యజుర్వేదం. అలా చెప్తున్నా ఎందుకంటే మీరు ఇంకోటి మరోలా వినొచ్చు. అది ఏమిటంటే మీరు కంగారు పడకుండా ఓం భూభూవ స్వహ అని అది యజుర్వేదం. మొత్తానికి శుభహన స్వహన ఉంటాయి మూడు లోకాలు. ఏమిటి? భూలోకము అడుగు, స్వర్గలోకము బయటి, అంతరిక్ష లోకము మధ్యలో. భూలోక భూ భువః శుభ ఇది బ్రహ్మ. ఇక్కడ ఎలా చెప్పారంటే పృథివీ ఇక ముందు పైదాంతో పెట్టారు ఊర్ధ్వం దివ ఎత్. సో ఎత్ ఊర్ధ్వం దివ ఏ అధిమధ్య ద్విలోకము కంటే పై. సో బ్రహ్మాండం అంటే ఇంకా ద్విలోకంతో ఆఖరు. ద్విలోకము అంటే స్వర్గలోకం, దానికంటే పై. ఎలా ఉందంటే మనిషిని సూర్యుడికి తల ఉన్నది, ముండె ఉన్నది, తర్వాత కాళ్ళు రెండు కాళ్ళు ఉన్నాయి, ఇంతేనా ఇంకేదైనా ఉందా అని డెబ్బై కేజీలు బరువు అంతేనా మనిషి. ఆ డెబ్బై కేజీల లోపల ఏదో ఒక తత్వం లేదు ఆ తత్వం ఉండబట్టే ఈ డెబ్బై కేజీలు ఇలా నిలబడి ఇంట్లో సంచారం చేసుకోవచ్చు కదా. ఏదో ఉంది లోపల. అలాగే ఈ బ్రహ్మాండం అంతా ఉంది కదా, దీనికి అతీతంగా దేహం దగ్గర కూడా బయట ఉందని కాదు అర్థం. అతీతంగా దేహంలో ఉంటూనే దేహానికి అతీతంగా, అంటే దేహం మరణించినా అది మరణించదు అని అభిప్రాయం. అటువంటిది ఈ బ్రహ్మాండంలో కూడా ఏదైనా ఉందా అంటే అది నీకు తెలుసా. దివహ ఎటు ఓర్ధం, ద్విలోకము కంటే ఏది పైనో, అన్నిటికంటే పైన ద్విలోకం, దానికంటే ఏది పైన ఉన్నదో. ఏదో అవాకు పృథివ్యా, పృథివీ లోకము అన్నిటికంటే కింద ఉంది. మూడే కదా ఉంటా, మూడింట్లో పైకి ద్విలోకం, దానికంటే పైకి, కిందది భూలోకం, దానికంటే కింద. ఈ రెండింటి మధ్యలో దేవా పృథివీ, ద్విలోక పృథివీ లోకములకు మధ్యలో అంతరా ఏదైతే ఉన్నదో, ఈ మూడు లోకములను వ్యాపించి ఉందో వీటికి అతీతంగా ఓతప్రోత భావంతో ఉండాలి. మూడు లోకములను వ్యాపించి ఉందో వీటికి అతీతంగా ఉండాలి. బంగారము నెక్లెస్ను వ్యాపించి ఉంటుంది, నెక్లెస్గా అతీతంగా ఉంటుంది. వ్యాపించి ఉండడం వల్ల కాదండి, ఆ నెక్ల బంగారం లేదే నెక్లెస్ లేదు అసలు. ఇది వ్యాపించి ఉండడం ఓతప్రోత భావం. నిలువు బంగారమే, అడ్డము బంగారం. అతీతంగా ఉండడం కానీ అంటే నెక్లెస్ పుట్టుగా మరణము ఉంటాయి, కానీ బంగారం పుట్టుగా మరణము ఉండదు. నెక్లెస్కి రూపం ఉంటుంది, బంగారానికి రూపం ఉండదు. నెక్లెస్కి బాగుంది బాగులేదు అనే ద్వంద్వం ఉంటుంది. ఈ నెక్లెస్లు ఎలా ఉంటాయంటే ఒకటి నచ్చిన నెక్లెస్ ఇంకొకటి నచ్చింది. నెక్లెస్లో ఒకటి చెవులు పెట్టుకుని ఒకటి ఒకళ్ళకి నచ్చింది ఇంకొకటి నచ్చింది అని చెప్పి ఎప్పుడు నెక్లెస్ కొన్ని పట్టుకొచ్చారు అనుకోండి వాళ్ళకి నచ్చింది, అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి నచ్చిన నెక్లెస్ వాళ్ళే కొనుక్కోవాలి, పైసలు ఇచ్చేయాలి తప్ప. ఎందుకంటే నచ్చు నచ్చుకోవటం అంతా బంగారమే, మళ్ళా అవడానికి బంగారమే. దాంట్లో నచ్చుట నచ్చకపోవట కానీ బంగారం నచ్చుకుందా నచ్చదా ఆ ప్రశ్న ఉండదు. అసలు ప్రశ్న ఉండదు. నెక్లెస్ వచ్చేవారికి నచ్చుందా నచ్చదా అనే ప్రశ్న అంటే ఆ ద్వంద్వానికి అతీతంగా ఉంటుంది బంగారం. అతీతం అంటే నెక్లెస్ ఇక్కడను బంగారం పైన ఉంటుందని అనుకున్నారు, అతీతంగా ఉంటుంది. ఓకే, ఇది ఇంగ్లీష్లో ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్ అని. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే అలా పైకి ఎగురుతూ ఉంటారు, అలా వాళ్ళు ఎగురుతారు కూడా పైగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుర్చీ సీట్లు ఉంటుంది, ఆ సీట్కి అడుగున స్ప్రింగ్లు పెట్టుకుంటారు. నిజంగా ఆ సీట్లు కస్టమ్ మేడ్ సీట్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, స్ప్రింగ్లు ఉంటాయి, దాని మీద కూర్చుంటారు. కూర్చుని నిటారుగా కూర్చొని లిమిటేషన్ అంటారు, ఇలా ఇలా అంటుంటారు, అది ఎగరడం కాదు. అలా ఎగురుతూ ఉంటే మీకు మెడిటేషన్ చాలా బాగా వస్తుంది ఒక అభిప్రాయం. అలా ఎగురుతారు కాబట్టి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఏమో అని కొంతమంది భ్రమ. అలా ఎగురుతారు కాబట్టి ట్రాన్సెండెంటల్ కాదు, అది ట్రాన్సెండెంటల్ అంటే అభిప్రాయం ఏంటంటే మీరు మెడిటేషన్ చేసేప్పుడు దేహానికి మనస్సుకి అతీతంగా వెళ్ళిపోతారు.
లోపలే ఉంటారు, ఎక్కడికి పైకి వెళ్ళిపో. ఆ పదం యొక్క తత్వం నేను తెలియడం కోసం అడిగాను. ఆ ద్విలోకం కంటే అతీతమైన ఈ భూలోకం అన్నిటికంటే కింద ఉంటే దాని కింద కూడా ఉంటుంది. ఎందుకంటే భూలోకాన్ని నిలబెట్టేది అని అర్థం. మధ్యలో ఉండే భూలోకము లేక అంతరిక్ష లోకాన్ని కూడా నిలబెడుతుంది. ఈ లోకంలో ఉండే ఈ సకల ప్రాణులను నిలబెడుతుంది. ఇదే ఈ సకల ప్రాణులను నిలబెడుతుంది. దేవుడు అనేప్పటికీ ఉపనిషత్తు యొక్క విషయానికి పురాణ దృష్టికి చాలా భేదం. దార్శనిక దృష్టి అంటే ఫిలాసఫర్స్ విషయం. ఫిలాసఫర్స్ దేవభక్తులే, వాళ్ళు దేవుడిని పూజిస్తారు. కానీ వాళ్ళు పూజించే దేవుడి యొక్క అక్షరం కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చుని దేవుడిని పూజించేస్తారు. ఈ పౌరాణికుడు ఉన్నాడే, దేవుణ్ణి పూజించాలంటే బస్సు ఎక్కి తిరుపతి వెళ్తే కానీ వాళ్ళు బస్సు ఎక్కి తిరుపతి వెళ్తే ఇప్పుడు పాసులు ఇస్తున్నారు. ఏకాదశి కానీ పాసులు ఇస్తున్నారు. 20,000 పాసులు ఇచ్చారు. ఇంకేమిస్తారు వాళ్ళు ఇచ్చారు 20,000. వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే చూడడానికి టైం ఉండదు. సో 20,000 పాసులు ఇస్తే డౌన్ 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 మాకందరికీ పాసులు ఇస్తారా తెస్తారా అని ఇప్పుడు అక్కడ పెట్టే అడ్మిటేషన్. అది న్యూస్ అయితే అంటే ఇప్పుడు ఈ డౌన్ డౌన్ ఎందుకు పాసులు ఇచ్చే వాళ్ళు ఎందుకు 20,000 ఇచ్చాం అంటే పాసులు అంటే ఇది అమ్ముతున్నారు చూసిన ఏకాదశి నాడు మాకు దేవుడు లేకుండా చేసేస్తావా. ఒక అమ్మగారు అడుగుతున్నారు, ఇంకోటి ఏకాదశి ఇంకోటి దేవతలు దర్శనం చేసుకుంటాను దేవుణ్ణి, అలాంటి దేవుణ్ణి మాకు ఏకాదశి నాడు లేకుండా చేయడానికి నీకు ఎవరిచ్చాడు హక్కు, నువ్వు పాసు అని ఆవిడ అడుగుతుంది. నేను టీవీలో చూశా. చూసారా దేవుడు దేవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తీసుకుంటే అది పురాణ దృష్టి. దార్శనికుడు ఎలా ఉంటాడు చూసినా తల చూసుకుని కూర్చుని కూర్చుని అది హే రామా అని అనుకుంటాడు. వాడు ఆ రాముడు వాడికి హృదయంలో వాసిస్తాడు. దార్శనిక దృష్టి లేదు పురాణ దృష్టి. దార్శనిక దృష్టిలో దేవుడు అంతటా వ్యాపించి సర్వమును నిలబెడుతూ ఒతప్రోత భావంతో జగత్తుంతా కూడా దేవుడు ఏందే నిలిచి దేవుడు ఒతప్రోత భావంతో ఉన్నాడు అనుకోండి, దేవుడు కారణం, జగత్తు కార్యం. ఓకే, జగత్తుంతా కూడా ఆయన ముందు ఆ పరమేశ్వరుని ముందు ఒతప్రోత భావంతో ఉంటుంది. అంటే ఆమె నెక్లెస్ మీ మెడలో ఉన్నప్పుడు బంగారం ఎక్కడ ఉంటుంది, స్పందనం అవుతుందా, వైకుంఠం అవుతుందా, కైలాసం అవుతుందా, మీ మెడలోనే ఉంటుంది. మీ మెడలో ఎక్కడ ఉంటుంది నెక్లెస్ అంటే ఎక్కడ నెక్లెస్ విలువగా ఉంటుందా, అదేమో ఉంటుందా, ఒతప్రోత భావంతో మీ నెక్లెస్ ఆ బంగారం ఉంది నిలిచి ఉంటుంది. అదేవిధంగా మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, భూలోకంలో ఉన్నాడా అంతరిక్షంలోనా ద్విలోకంలో భూలోకాలను వ్యాపించి ఉన్నాడు. నిజానికి మూడు లోకములు ఆ ఈశ్వరుడే ఒకప్రోత భావంతో ఉన్నది. మరి మూడు లోకాలలో ఉండే సకల ప్రాణులు దేవతలు తెలియదు. అంతరిక్షంలో ఉండే పశువులు పక్షులు ఇత్యాది ప్రాణులు, భూలోకంలో ఉండే మనుషులు పశువులు ఈ ప్రాణులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ ఈశ్వరుడే ఒకప్పుడు ఒక భావంలో నిలిచి ఉన్నాయి. ఈశ్వరుడు నేను అంటున్నా ఆయన సమాధానం చెప్తాడు దాన్ని, ఎవరి ఎందు నిలిచి ఉన్నవే అని అంటున్నాం. ఇంకా ఏమంటున్నాం అంటే గడచినవి భూతం రాబోయే ప్రాణులు నడుస్తున్నాయి. భూతం భవతు భవిష్యత్ ఈ ముల్లోకములు ముల్లోకములందు మూడు కాలములలో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే ఈ సకల వస్తువులు ప్రాణము గలవి ప్రాణము లేనివి ఇవన్నీ కూడా దేని యందు ఓతప్రోత భావంతో నిలిచి ఉన్నాయి. అంటే ఈ జగత్తు యొక్క మూలంతో ఉండే ఆంతర్యాలు పరమాత్మస్తూ ఉంటాయి. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న తర్వాత ప్రశ్న, ఇది దీనికి పరోక్షంగానే ఉంటుంది అది కూడా భాష్యం చూద్దాం. సహోవాచ గాద్య యదుపది ఏదైతే పైన ఉన్నదో ఆ తత్వానికి నపూస్కరంగా ఉంటుంది నిరూపణ. ఏదైతే ఎన్నో శ్రీలో ఉండవు నపూస్కరంగా ఉంటుంది, ఎందుకంటే జెండర్ ఉండదు పరమాత్మకి జెండర్ ఉండదు. పరమాత్మకి జెండర్ పురాణ దృష్టి,
దేవుడు మగవాడు, దేవుడు మగవాడు కాదు, కొంతమంది దేవుడు ఆడామే, ఇదంతా పురాణ దృష్టి. ఉపనిషత్తులో దేవుడు మగవాడు కాదు ఆడదు కదా, దేవుడికి మగవేటండి ఆడేటండి అలా ఉండదు. జెండర్కి అతీతంగా పోవాల్సి ఉంటుంది మనసు, మీకు దార్శనిక దృష్టి అర్థంగా ఉంటుంది. అవునండి, ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ ఎవరు పెట్టుకుంటారో ఆడవాళ్ళు పెట్టుకుంటారు. మగవాడు ఉంటే పురాణంలో ఆ పాత్రలో చెప్పడానికి ఒక మంది కానీ బంగారం సో ఆ రకంగా. సో ఎత్ ఏదైతే ఉపాధి పైన ఉండేది, పైన ఉందంటే ఫిజికల్గా పైన అని కాదు అతీతమైనది అని అర్థం. ఏంటంటే దివహ అందక ఇక్కడ శంకరులు ఏం చేస్తున్నారంటే భూలోకాన్ని, అది బ్రహ్మాండాన్ని ఒక భరీనే అంటారు, భరీనే ఉన్నారా భరీ భరీనే అది డిగ్రీ అని కూడా అంటే అందున ఎలా ఎగ్ ఎగ్లో ఉండి దాంట్లో కుంకుమ వస్తుంటారు పైన ఎలా ఉంటుంది అది అలాంటిది ఒకటి ఊహం చేయండి అందులో ఎలా ఉంటుంది పైన ఎలా ఉంటుంది. దీనికి కపాలము అధ కపాలము కింద ఉండే హాఫ్ సగం ఊర్ధ్వ పైన ఉండే మూట. ఈ జగత్తును ఆయన అలా ఊహిస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండం అంటే అండం అంటే ఏంటంటే గుర్తు కదా, గుర్తును మీరు ఎలా పడుకోబెట్టినట్టు ఊహించకండి, నిలబెట్టినట్టు ఊహించండి. ఓకే, గుర్తుని ఎలా నిలబెట్టినట్టు ఊహించండి. ఊహిస్తే మీకు రెండు కపాలములు భాషిస్తాయి. కపాలముకి కింద సగము పై సగము చెప్పాలండి గణితి వర్డ్. ఆ తెలుగులో నేను ఏం రాశానో ఏం పెట్టానో మీరు చూస్తే తెలుస్తుంది. రెండు చెప్పలు భాషిస్తాయి, ఒకటి క్రింది చిప్ప, రెండవది పై చిప్ప. క్రింది చిప్ప ఏమిటి పృథివి, పై చిప్ప జ్యులో స్వర్గం. సో దివహ అంటే అండకపాల, ఆ బ్రహ్మాండం యొక్క పై చిప్ప, దానికంటే పైన ఉండాలి, దానికి అతీతంగా ఉండాలి ఆ తత్వం. ఇంకా యచ్చ యచ్చ పృథివీకి క్రింద, పృథివీ అంటే క్రింద నుండే చెప్ప, ఆ చెప్పకి క్రింద ఉండాలి అంటే ఆ చెప్పను కూడా నిలబెడుతూ ఉంటుందని అర్థం. కాబట్టి పృథివీకి క్రింద ఏమీ లేదనుకోండి, పృథివీ ఏముంది ఇప్పుడు మీ కాళ్ళ కింద ఏముంది, పృథివీ కింద ఏముంది ఆ పరమాత్మ, పృథివీ పరమాత్మ యొక్క శక్తి గ్రావిటేషనల్ పవర్ ఏదో ఫిజికల్గా ఉందని నేను అంటావా, గ్రావిటేషనల్ పవర్ నిలబెడుతుంది. ఇప్పుడు ఒక అమ్మగారిని అడిగారు, ఒక అమ్మగారి సభలో జరిగిన సమాచారం, దీన్ని స్టీఫెన్ హాకింగ్ అనే పుస్తకంలో రాశారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండము దేని ఎందు, భూలోకం తీసుకోండి, భూలోకము దేని ఎందు నేలపడి ఉన్నది అని ఒక ఆయన ప్రసంగం మొదలు. ఆ సభలో అమ్మగారు నాకు పెద్ద ఆమె అన్నారు, వెరిమొహం ఇది కూడా తెలియదా నీకు, ఆ వేరు మీద నిలబడి ఉన్నది రూపంలో తాబేలుపై ఉన్నది. అంటే అంటే అర్థం ఏంటంటే మన పూర్ణావతారం అక్కడికి వెళ్ళింది, పూర్ణావతారం అక్కడ ఉన్నది. పూర్ణావతారం యొక్క అర్థం మీకు ఫస్ట్ చేశారు వాటి మన మత్స్యావతారం ఇది నోవా, ఆర్క్ ఆఫ్ నోవా అది మత్స్యావతారం. పూర్ణావతారం తాబేలు అక్కడ అవి చెప్పితే అంత మాత్రం కూడా తెలియదా, భూగోళము తాబేలు మీద ఆధారం నిలబడి ఉంటుంది. అంటే అప్పుడు ఈ ఈ ఉపన్యాసం చెప్పేనా, మరి ఆ తాబేలు దీని మీద నిలబడుతుందో అడిగాడు. అయితే ఆవిడ మండిపోయింది కోపం, చే ఏమంటే మూడు కొడుకు ఏం చెప్తాం, మూడు వెళ్ళివాడ అక్కడి దాకా అన్ని తాబేళ్ళే అని ఆ తాబేలు కింద ఇంకో తాబేలు ఉంది, మరి దానికి ఇంకో తాబేలు ఉంది. ఆవిడ అంత సీన్ అంత తేలిక సెటిల్ చేసి మానేసింది ఆ ఇష్యూ అవి దడ పెట్టి. సో కాబట్టి అడుగులు ఏదో ఉందంటే తాబేలాగా ఏదో ఉందని అనుకోకూడదు. తాబేలాగా ఇప్పుడు వరాహావతారం, వరాహావతారం నుంచి నా నాలుగు సార్లు నాలుగు సార్లు విద్యార్థులు ప్రశ్న వేశారు.
ఏమిటండి వరాహమూర్తి భూమిని నీళ్ళలోంచి తీసి ఎవరు పెట్టాడండి, ఎక్కడ పెట్టాడంటారు? ఈ భూమిని ఎత్తి పక్కన పెట్టాడు, పక్కన పెట్టి హిరణ్యాక్షులతో యుద్ధం చేస్తున్నాడు. అసలు భూమి పెట్టి పక్కన పెట్టాడు ఎక్కడ, జర స్కూల్లోకి వేసి పెట్టాడు అక్కడ పక్కన పెట్టడం ఏంటి? అసలు భూమి నీళ్ళలో ముందుకోవడానికి భూమి మీద కదా నీళ్ళు ఉండేది, భూమి నీళ్ళలో ముందుకుపోతే మరి ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నట్టు? అంటే ఇలాగేవో ప్రశ్న వేశారు. అంటే నేను అన్నాను, నేను మీకు లోపోయా, నేను అన్ని శాస్త్రాలను మన దగ్గర స్టడీ చేసి శిల్పాలు చెంది మేము చెప్తాను, నేను లోపు మా ఊళ్ళో ఒకసారి అక్కడ పురాణం చెప్పి వాళ్ళు ఎలా చెప్తారో చూస్తుంది అని నేను వాళ్ళకి పోపట ఒకటే ఏదో సమాధానం చెప్పాను. నేను మొన్న ఏదో పురాణం ఎవరో చెప్తుంటే వెళ్ళాను టీవీలో, ఆయన చెప్తున్నాడు నేలలో మునిగిపోతున్న భూమిని ఆ వరాహస్వామి తీసి గట్టి మీద పెట్టారు అని చక్కగా చెప్పండి. ఆ చెప్తున్నాయని మనం చెప్తున్నది యుక్తియుక్తంగా ఉందనే సందేహం కూడా కలగలేదు. ఇది వాళ్ళకి అసలే కలగదు. ఆల్ ఖుష్. కాబట్టి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భూగోళానికి అడుగులేదు, ఇంకో చెక్క ఏదో పెట్టి పెట్టానని అనుకోకూడదు. సూక్ష్మమునందు స్థూలము ఇమిడిము, భూమి స్థూలం, అది సూక్ష్మమైనటువంటి గ్రావిటేషనల్ పుల్ మీద గురుత్వాకర్షణ శక్తి దాని మీద ఆధారపడి నిలబడి అది ఏమిటని అడుగుతున్నారా? అంతేగాని బుద్ధిలో స్కూల్ లాంటి వేశారు అక్కడ పెట్టారు ఆ స్కూల్ ఏమో చెప్పరు కాదు అడుగుతుంటాంటిఫిక్ క్వశ్చన్. పురాణంలో మీకు అలా అనిపించవచ్చు, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఎందుకంటే పురాణంలో లోకానువాదము, పురాణంలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి లోకానువాదము, రెండు అతిశయం. పురాణంలో ఒక డెఫినేషన్ నేను ఎదుర్కొంటున్నట్టు లోకానువాద ప్రధాన అతిశయోక్తి ప్రధాన ప్రధానించ పురాణం డెఫినేషన్ అతిశయోక్తి ఉంది పురాణం. సో రఘు మహారాజు 3 కోట్ల సంవత్సరాలు భూమి పాలించను. 3 కోట్ల సంవత్సరాలు పాలించడానికంటే మరి అప్పట్లో జీవాలను అలా అనుకోకూడదు. అతిశయోక్తి ఉంటుంది పురాణంలో. కోటి అంటే దానికి ఏదో 10 ఏళ్ళకి కోటి అన్నా ఏదో లెక్క వచ్చి 30 ఏళ్ళు పాలించాను. భూమిని పాలించను అంటే మొత్తం 3 లక్షల మంది పాలించను. అంటే రఘు మహారాజు కోసల దేశంలో ఏదో దానికే భూమిని పేరు. అదే భూమి అంటే అది ఇలాగే భూమి పేరు. అంతేగాని భూమి అంటే అభిప్రాయం అలాస్కాని కూడా ఇదే పాలించేయండి. పురాణం పురాణం చెప్పి వాళ్ళు దాన్ని లిటరల్గా చెప్పకూడదు. వాళ్ళు ఆ తత్వాన్ని బోధిస్తూ అనుకుంటే సింబాలిజంలో చెప్పాల్సి ఉంది. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. సో ఈ కింద ఉన్నటువంటి పృథ్వీ గోడకం అయితే కింది చెప్ప అది ఏమైతే కదో దానికి కూడా కింద ఉండి అంటే దానిని కూడా నిలబెడుతున్నది ఏంటి? శ్రీకృష్ణుడు గీతలో అంటాడు దామావిష్యచ భూతాన్ని ధారయా మ్యహమోనిసేమంటాడు. నేను భూమిని ఆవేశించి అంటే శక్తి రూపంగా ఆవేశించి భూమి నిలబెడుతున్నాను. ఆ భూమిని సకల ప్రాణము నిలబడుతుంది. ఆ దిశలో ఆమె ఒక ప్రశ్న ప్రశ్నించింది. ఇక మన మధ్యలో ఏమో దాన్ని చెప్తున్నారు. యజ్ఞ అంతరా మధ్యే యావా పృథివీ. యావా పృథివ్యో మంత్రంలో యావా పృథివీ అని ఉంటుంది. షష్ఠీ వివచనం ఉండాలి భాష్యకాలను మార్చారు. మీకు వ్యాకరణము విభక్తులు మీకు విభక్తులు తెలియకపోతే మీరు సేఫ్. మీరు ఎవరు ఏమి స్పృశించడం కూడా స్పృశించారు. మీరు కవచంలో ఉంటూ కూర్చున్నారు. విభక్తులు తెలిస్తే సమస్య. యవా పృథివీ మధ్య ఏంటంటే ఏ అంతరా, యవా పృథివీ అంతరా అంతలాగా అంతరా అవ్యయం. యవా పృథివీ అని ఏ విభక్తి ఏ వచనం ఎందుకు కాకుండా అలా ఉంటుంది? ద్వివచనము కాలేదు. ఎవరు చిరుజో ఉండాలి ద్వివచన గృహభక్తి అయితే అంతరాత్మ పాటుగా షష్ఠి ఉండాలి. ఏమిటి ఏమేంటే ఆ విభక్తి లోపు
ఆత్మానందిపోయి ద్యావాత్ ధీయో ఈ సమస్య వరకు ఉంటుంది. విభక్తి జ్ఞానము వరకు, విభక్తి జ్ఞానము అని ఉంటుంది అంటే సంస్కృత విభక్తులు వచనాలు తెలుసుకున్నవాళ్ళు అని. అది తెలిస్తే సమస్య ఉత్పన్నం, తెలియకపోతే ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. మైకుల్లో సంకల్పాలు చెప్పేప్పుడు ఆ సంకల్ప నిర్మితిలో ఎందుకు విభక్తి జ్ఞానం ఉండదు. ఆ సంగతి అక్కడ మొత్తం ఆ పండుగ వాళ్ళకి ఎవరికి తెలియదు. దేర్ఫోర్ ఇట్ ఇస్ సేఫ్. నారాయణ మూడు గారు రోడ్డు మీద పోతుంటే వింటాడు, అయ్యో అది వీడి తల పట్టుకుంటాడు, వీటి దాంట్లో సమాధానంగా ఉంటాడు. అక్కడ ఆయన అంటాడు, మా ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అంటాడు. సహకుటుంబానాం బహువచనం, షష్ఠీ బహువచనం. ధర్మపత్ని సమేతస్య షష్ఠీ ఏకవచనం. అలాగే వసంత తెలుగులో అలాంటి మాట మాట్లాడితే నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాము అన్నారు అనుకోండి ఎవరన్నా, నేనే అవ్వండి. అది అర్థమైందానికి ఎలా ఉండదు, నేను అంటే వస్తున్నాను అన్నారు, మేము మీ ఇంటికి భోజనానికి వస్తున్నాము అంటే ఎప్పుడు మేము అర్థమైతే తెలియకుండా కాబట్టి విభక్తి జ్ఞానం ఉంటే కష్టం, విభక్తి జ్ఞానం ఉంటే అన్ని కష్టాలు. అదే సహకుటుంబానా అనుకోండి, ఇంకే సాగతీయటానికి బాగుంది కాబట్టి అలా అనుకోండి. సహకుటుంబ కుటుంబంతో కూడిన అనుకోండి. సో దేవాపృతుల్లో అంత చూసారండి, భూమండలాన్ని అడుగు నుండి నిలబెడతాం, ద్విలోకానికి పై నుండి నిలబెడతాం, మధ్యలో ఉండి కూడా ఈ అంతరిక్ష లోకాన్ని నిలబెడుతుంది. అది అండకపాలయో అంటే అండకపాలయో అంతర, యవాపృథివ్యో అండకపాలయో అంతర, అంతరా అంటే మధ్యే అంది. ద్విలోక పృథివీలోకములనే రెండు చెప్పలు ఏవైతే గలవో వాటి మధ్యలో కూడా అదే ఉంది. అది ఏంటి మీకు తెలుసా? అలా తెలియాల్సిందే కాదు, అది తెలియాలి. మిగతా అన్ని తెలిసినా తెలియకపోయినా కొంత విషయం కాదు. భూలోకాన్ని నిలబడుతోంది, స్వర్గలోకాన్ని నిలబడుతోంది, మధ్యలో ఉండే సకలాన్ని సమములు అంతరిక్ష లోకాన్ని నిలబెడుతోంది, ఏమిటది ఇది వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి. ఎంత సజెస్టివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్లోనే మీరు క్వశ్చన్లో ఉన్నావా సమాధానంలో ఉన్నావా. ఇంకా ఇంకా ఏమి ఇమే చద్యావా పృథివీ, ఇమే ఇమే అన్నది నేను ఈ సంవత్సరాలలో అనుకున్నా కాదు, అది ఇయం ఇమే ఇమాహ వివచనం, స్త్రీలింగ వివచనం. ఇమే ఈ రెండు ఏమిటా రెండు ఇది పృథివీ ఈ రెండింటినీ కూడా. అంటే ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, లోకాన్ని నిలబెట్టేది, ద్విలోకాన్ని నిలబెట్టేది, మధ్యను నిలబెట్టేది, ఈ రెండు లోకాలని కూడా మధ్యలో ఉండే వాటిని రెండు లోకములను నిలబెట్టేది అని మొత్తం మీకు సమగ్రమైన దేన్ని విడిచిపెట్టకుండా ప్రశ్న. భూలోకానికి కిందే ఉంది తప్ప భూలోకంలో లేదు అనుకో, ద్విలోకానికి పైన ఉంది తప్ప ద్విలోకంలో లేదు అనుకో, మధ్యలో లేదు అని అనుకో. భూలోకానికి కింద భూలోకంలో మధ్యలో ద్విలోకంలో ద్విలోకానికి పైన సర్వము వ్యాపించి ఉంది, సర్వము నిలబెట్టేటువంటి ఆ తత్వం అది మీకు ఏమైనా తెలుసుకున్నా. ఇంకా ఎటువంటిది భూతం అంటే గడిచిపోయింది. ఎంతమంది ఎన్నో ప్రాణులు వచ్చాయి జీవితాలు, మానవ జీవితాలు జీవితం గడుస్తున్నప్పుడు మనకు ఆలోచిస్తుంది అంటే మనం ఏదో చాలా ఎక్కువ కాలం ఇక్కడ వెళ్ళిపోతాం, జీవితం చేస్తాం, కాలకాలం ఉంటాము, ఇక్కడ ఇది చేయాలి అది చేయాలని మనం అనుకుంటాం. అలా అనుకుంటుండగానే ఆ మహావేగంగా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. బాల్యం అనుకుంటున్నారే ఎవరో ఎవరో అనుకుంటున్నారు, బిల్డింగ్ గారు అంటారు, వీళ్ళు అనుకుంటున్నారే మధ్య వయస్సు ఏదో ఉద్యోగం మనం వాళ్ళు చేస్తున్నాం అనుకున్నప్పుడు వృద్ధాప్యం, వృద్ధాప్యం వచ్చేప్పటికి ఇంకా అక్కడికి బీపీలు డయాబెటీస్ టాబ్లెట్లు
ಮೋಕಾಗಬಹುದು. ಇಂಥ ದ್ರವ್ಯಗಳನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ನೀವು ಉದ್ದಾರ್ಥಿಗಳೇ ಒಳ್ಳೆ ಕೊಡ್ತಾರೆ. ನಮ್ಮ ಮನವಾಳು ಮನವರಾಳು ಅಂತ ಕೊಡ್ತಾರೆ. ಇಂಥ ದ್ರವ್ಯ ಮನವಾಳು ಮನವರಾಳು ವಾಳು ಬಿಲಾಂಗ್ ಟು ದ ಫ್ಯೂಚರ್. ಅವರು ಭವಿಷ್ಯತ್ತು ಭವಿಷ್ಯತ್ತಿಗೆ ಚೆಂದಿನವಾಳು. మనమేమో గతానికి చెందిన వాళ్ళం. మన దృష్టి గతంలో ఉంది, వాళ్ళ దృష్టి భవిష్యత్తు. చెప్పనే ఎక్కువగా సంపర్కం పెట్టుకోవాలి, ఎందుకంటే దృష్టి కలవదు. ఇప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలిసిన చాక్లెట్ తింటాడు, అయితే ఐప్యాడ్ తింటాడు, యూట్యూబ్ నాలుగేళ్ళు తింటాడు. మనం ఏమంటాం, వ్యాసులు వాల్మీకి గారు మనం ఈ వ్యాసులు వాల్మీకి నా దృష్టికి ఎక్కడ అసలు వేర్ విషన్ ఈస్ ఇన్ ది ఫ్యూచర్. అవర్ విషన్ వసింది మనం పెద్దవాళ్ళు చూడండి, 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ప్రధానం చదువుకున్న వాళ్ళైతే పర్వాలేదు కానీ కొంచెం ప్రాచీనులు చాదస్థం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు నోరు నింపితే గతాన్ని తగ్గుతూ ఉంటారు. నోరు విప్పితే గతమే తప్ప ఇంకేముండదు. మా చిన్నప్పుడేమో మేము పురాణం చదివేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు ఏం చదవట్లేదు అని అంటారు. వాడు ఏం చదువుతాడు, వాడు పురాణం ఏం చదువుతాడు, వాడేమో ఐన్స్టైన్ సైన్స్ సైంటిఫిక్ అభివృద్ధి చదువుతుంటాడు. ఏ అది అది పదిగంట సైంటిఫిక్ అభివృద్ధి చదివితే అది అది పుణ్యం కదా, పురాణం చదివితే పుణ్యమా? మనం ఆలోచించాలి. మనం పురాణం చదివాం కదా, వాడు కూడా పురాణం చదవాలంటే వాడు చదవండి. మనం 9 గంటలకు పడుకుని 4 గంటలకు వేస్తాం, వాడు 1 గంట పడుకుని 9 గంటలకు వేస్తాం. వాళ్ళ స్కీమ్ అదే వాళ్ళ స్కీమ్ ఇదే. చిన్న పాయింట్ గడిచిపోయింది కూడా ఆ పరమాత్మే నిలబెట్టుకున్నాడు. స్వవ్యాపారస్థం అని ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఉన్నది అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్న జగత్ అంటే ఏమిటి, ప్రతి తమ తమ యొక్క వ్యాపారాన్ని పనులు చేసుకుంటూ పోతుంది. అది ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కదా చంద్రుడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. భూమి గాలి బీచ్తో ప్రస్తుతం దాని పద్ధతి చేసుకోండి. తర్వాత నదులు అలా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిదీ తన పనులు తాను చేస్తూనే ఉంటాను. మీలో మీరు చూసుకోండి, నిన్న మీరు ఏదో చూశారు, అదే నిన్న చూసిన ఆ దృశ్యాలని ప్రకాశింపజేసిన ఆ ఆత్మ చైతన్యం, ఇప్పుడు మీరు చూస్తున్న దానిని ప్రకాశింపజేసింది అదే, రేపు చూడబోయే దానిని ప్రకాశింపజేసింది కూడా సేమ్. నిన్న సినిమా చూసినప్పుడు మీకు చైతన్యం ఉందా లేదా, ఈరోజు చూస్తున్న దానికి చైతన్యం ఉంది, రేపు చూడబోయే దానికి చైతన్య ప్రకాశం ఏదో చూస్తున్నప్పుడు గడిచిన దానిని గడుచుకున్న దానిని రాబోయే దానిని కూడా నిలబెట్టేది ఏది? భవిష్యత్తమానాభావీ రాబోయే దానిని కూడా ఏదైతే నిలబెట్టుతుందో అది ఏది అని అనుకుంటారు. వర్తమానాత్ వర్తమాన కాలం అంటే గడచిన దానిని ఏది నిలబెట్టింది అంటే, సరే గడచిన భూతము మనకు ఒక అనుభవంలో మనం చూసాం, ఏదో వర్తమానం మనం చూసుకున్నాం. భవిష్యత్తు ఎవరు చూశారు? మీరు భవిష్యత్తు చూసిన వాడిని ఒకటి నాకు చెప్పండి. భవిష్యదర్శిని అంటే భవిష్యదర్శిని అని పుస్తకం నోట్స్లో రాసుకొచ్చి అది చూస్తున్న ఆ నోట్స్లో వారి భవిష్యత్తుగా భక్త భావాలను చూడమని భూతకాలం కాదు, అది భూతకాలమా భవిష్యత్త భూతకాలం. దాంట్లో టేబుల్ డేట్స్ అవన్నీ భూతకాలమా భవిష్యత్త భూతకాలం. అయితే వీళ్ళు భవిష్యత్తుని కావేస్తారు, ఇప్పుడు 2015 అని వేస్తారు. ఆ 2015 భవిష్యత్తు భూతకాలం ఉంది, భూతకాలం కూడా భూతకాలమే. మరి మీరు దీనికి ఫిలాసఫర్ దృష్టితో మీరు ఆలోచించాలి, మీరు పౌరాణిక దృష్టితో ఆలోచిస్తే మీకు నాకు
వరకు కొంత భవిష్యత్ పురాణ దృష్టితో ఆలోచించకూడదు, దార్శనిక దృష్టితో ఆలోచించాలి. నేను చెప్తాను, నేను దశాబ్దం క్రితం ఆర్థికంగా మంచి అభివృద్ధిలో ఉంటుంది, ఇది ఏ కాలండి పోతుందా? ప్రస్తుతం అంత అభివృద్ధి లేకున్నా పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, ఇదే కాలం వర్తమానం. మీరు వర్తమానం అని అన్నారే కానీ ఆ భావన భూతకాల భావనయా వర్తమాన కాల భావనయా? భూతకాల భావన ఏమిటి? ఆర్థిక డబ్బు తక్కువ ఎక్కువ ఇవన్నీ భూతకాలీన సంస్కారంగా లేకపోతే వర్తమాన కాలంలో మీరు పెట్టారు కాబట్టి వర్తమాన కాలం అయిపోతాయా? భూతకాలమే దాంట్లో వర్తమానమే ఉంది. మీరు డబ్బు అడుగుతున్నారు, డబ్బు భూతకాలం నుంచి వస్తుందా వర్తమాన కాలంలో కొత్తగా వచ్చిందా? భూతకాలం నుంచి డబ్బు తక్కువ ఎక్కువ అన్నది భూతకాలం నుంచి వస్తున్న అనుభవాలా లేకపోతే వర్తమాన కాలంలో కొత్తగా వచ్చాయా? చూడండి, మాట వలసగా వర్తమాన కాలమే కాదు, అది కూడా భూతకాలమే. 2015లో నా ఆర్థిక పరిస్థితి కొంచెం అందులో ఉండే అవకాశం ఉన్నది. ఇదేంటి కూడా భూతకాలం, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి భూతకాలమే, ఒడుగులో భూతకాలమే. అంటే ఎవరైనా ఒక కవి అన్నాడు, భూతకాలము ప్రవహించి ప్రవహించి వర్తమానంలోకి వచ్చి వర్తమానాన్ని అంతని కవర్ చేసేసి అప్పుడు భవిష్యత్తులోకి కూడా అదే ప్రవహిస్తుంది అన్నాడు కవి. మీరు భవిష్యత్తు గురించి మీరు చెప్పాలంటే దాంట్లో భూతకాల వాసన సంస్కారం లేకుండా చెప్పాలండి. చెప్పండి, ఇప్పుడు చూస్తాను నేను మూడు నుండి మాట్లాడటం లేదు. భవిష్యత్తు శంకరులు అంటున్నారు, భవిష్యత్ అనేది మీరు లింగం అంటే అనుమానం ఊహిస్తారు, ఊహించడమే తప్ప అదేంటి ఎల్లుండి మీరు తెలిసి ఉన్నది మీరు అనుభవించింది ఏం కాదు. ఎలాగో తెలుసిన మొన్న గడిచి నిన్న వచ్చింది కదా, నిన్న గడిచి ఈవేళ వచ్చింది కదా, ఈవేళ గడిచి రేపు వస్తుందని వీడు అనుమానం చేసి భవిష్యత్ ఈవేళ గడిచిపోయి రేపు వస్తుంది. నిన్న గడిచి ఈవేళ వచ్చిందా, ఈవేళ గడిచిపోయి రేపు వస్తుంది. మా ఊళ్ళో సత్యానందం అని ఒక మామటి కొట్టాయి కొట్టు ఆయన ఒక బోర్డు పడుతుంది, రేపు అరువు రేపు క్యాష్ ఏదో ఉంటుంది అరువు అరువు రేపు అరువు అరువు రేపు. ఈ రోజు మాట్లాడేది నగదు నేడు అరువు లేదు, నగదు లేదు లభించి వేళ తీసుకెళ్ళి అరువు అరువు అంటే అప్పుడు అర్థం లేదు, అరువు అంటారు అరువు పట్టుకు రేపు. నేను నిజంగా అనుకున్నా, నిజంగా మీరు నమ్మండి, నేను నాకు ఎగ్జాంపుల్ అండి, నేను ఇంటికి వచ్చాను మా నాయన అడుగుతుంది అక్కడ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. ఏదో సంస్కృతం చదివిన వాళ్ళం శబ్దాలు అది బాగా వచ్చి వేదవంతరాలు కూడా వాళ్ళు అవగించకుండా వెళ్ళి వరి వేసి వాళ్ళం. నేను అడిగాను నాన్నగారు సత్యానందం అరువు రేపిస్తా అంటే నీకు ఎప్పుడు చెప్పాడు అంటాడు బోర్డు పెట్టాడు ఆయన రేపిస్తానని బోర్డే పెట్టాడు అంటే అసలు ఇప్పుడు అరవై ఉన్నారా శుభపడం ఏమిటండి? నేను చూశాను బోర్డు ఇప్పుడే చూసి వస్తున్నారు సరే అయితే రేపు వెళ్ళి చూద్దాం రేపు వెళ్ళి అరువు తీసుకున్నాను నేను మొన్న వెళ్ళాను వెళ్తామండి నేను అరువు రేపు ఎప్పుడు వస్తుందండి రేపు రాదు ఆయన ఎప్పుడు అనుభవిస్తాడు రేపు ఎప్పుడు వస్తుంది రాదు రాకున్నా వస్తుందన్నట్టుగా ఊహించి రాసేడు ఆయన దాని పేరే భవిష్యదర్శి. భవిష్యత్తు అనేది ఏమి లేదు, తెలుసుకోవాలి లేదు, వర్తమానమే ఉంది, భవిష్యత్తే ఉండదు మంచిది. సో ఊర్ధ్వకాల భావి రాబోయే కాలంలో ఉండబోయేది కూడా పరమాత్మే నిలబెడతాడు. రాబోయే కాలంలో ఉండబోయేది మీకు ఎలా తెలుసండి? శంకరులు చూడండి ఆ పదం ఒకటి
మంచి మెరికే వంటి ఒక పదాన్ని అక్కడ పదశారు. అనుమాన గమ్యం కృష్ణుని కాదు పెట్టింది కాదు ఊహించి చెప్పిన మాట యత్ సర్వమే తత్ ఆచక్షతే కథయంతి. ఈ సర్వాన్ని పెద్దలు చెప్తున్నారు, భూలోకం అంటున్నారు, స్వర్గలోకం అంటున్నారు, అంతరిక్షలోకం అంటున్నారు, ఈ మధ్యలో జగత్తుంది అంటున్నారు, భూతకాలం అంటున్నారు, భవిష్యత్ కాలం అంటున్నారు, వర్తమాన కాలం అంటున్నారు. దీన్నందరి పెద్దలు వర్ణిస్తూ ఉన్నారు కథయంతి. ఎలా వర్ణిస్తున్నారు? ఆగమత శాస్త్రాలు చదువుకుని ఆ శాస్త్ర పరిజ్ఞానంతో ఇలా వర్ణించారు. ఏదైనా స్వర్గంలో చూసారా పెట్టారా? ఇంకా అలా వర్ణిస్తున్నారు. శాస్త్రాన్ని వేదాన్ని చదువుకుని అలా వర్ణిస్తున్నారు. ఒక ఇంటికి ఏమిటి ప్రశ్న ఏమిటి? తత్సర్వం ద్వైత జాతం యస్మిన్నేకీభవతి. ఈ మొత్తం ద్వైతం అంతా ద్వైతం అంటే ఈ వెరైటీ, ఈ భేదం, ఈ భేద జాతం అంటే భేద సమూహం, భిన్న భిన్నములైన లోకాలు, కాలములు. లోకములు భిన్న భిన్నములు అంటే దేశభేదం, కాలములు భూత భవిష్యత్తు వర్తమాన అంటే కాలభేదం. ఈ రెండు భేదాల మధ్యన ఈ జగత్ అంతా ఇమిడిపోయి ఈ జగత్తులో ప్రాణము గలవి ప్రాణము లేని, ప్రాణము గలవాటిలో మనుషులు పశువులు పక్షులు అని కనబడింది. పురాణాలకు వెళ్తే కిన్నరులు దుప్పమనుషులు యక్షులు గంధము ఉంటాయి. ఇవన్నీ ఈ సకల ప్రాణులు ప్రాణము లేనివి, భవిష్యత్తు కాల భేదము కలదు, దేశభేదము కలదు. ఇది పేరే ద్వైతం. ద్వైతం ఈ ద్వైతం ఎలా మనకు అనుభవానికి వస్తుందో అదే సత్యము అంటారు ద్వైతం. కాబట్టి ఎలా అనుభవానికి వస్తుందో అదే సత్యము అయినప్పుడు మళ్ళీ ఈ శాస్త్రాలు పరిషత్తులు ఇవన్నీ వల్లించడం ఏంటండి? అవసరం కదా. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమించము ఏమండి, అస్తమించి ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడికి వెళ్తాడో తెలియదా? సముద్రం లోపలికి వెళ్తాడు, సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు చూడలేదా? విశాఖపట్నం వెళ్తే చూడొచ్చు. విశాఖపట్నం లేకపోతే ముంబై వెళ్తాయి. మొన్నటి పొద్దున్న మరి ఎక్కడి నుంచి వస్తాడు? సముద్రంలోకి వస్తాడు. అంచేతంగా సూర్యుడు ఉదయించేప్పుడు కొంచెం మంచు డ్రాప్స్ ఉంటాయి, ఆ ఫాగ్ ఉంటుంది, కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది, అంత తలితలిగా ఉంటుంది కదండి. ఎందుకని ఆయన సముద్రం నుంచి వస్తున్నాడు కాబట్టి అలా ఉంటుంది. ఆ వార్తలు తెలుసుకోలేదా మీరు? పంచాంగంలో మీరు చూసుకొని ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో అన్ని లిస్టు వేసుకోండి. సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అని రాసిన పంచాంగం ఒకటి, చంద్రుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు రాసిన పంచాంగం ఒకటి. ఈ భోగి పండుగ ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో భోగి పండుగ 14 తారీఖు చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి భోగి పండుగ 13 తారీఖు చేసుకుంటాడు, 14 తారీఖు చేసుకోవాలి. నాకు తెలిసి లక్ష్యం తప్పు 13 చేసేవాళ్ళం, ఇప్పుడు మేము 14 చేపడుతున్నాడు ఆయన. ఎంత తేడాగా చెప్తున్నారు చూడండి, దీని మీద పెద్ద దెబ్బలాట. మునుపట్లు 14 అంటే 14 సంక్రమణ, అదిహేను కరుమ, 13 భోగి పండుగ. ఈ వ్యవస్థ సో కాబట్టి వాళ్ళని అయ్యా సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు అని మీరు చెప్పి చూడండి. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు అని నేను ఒక ఆయన చెప్పాను. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు అని అంటే ఏమయ్యా అలా మాట్లాడతాం? మేము సంధ్యావందనం చేసుకోవాలక్కర్లేదా? పంచాంగాలను అవతల బాధపడతాం. ఉదితే జుహోతి, అనుదితే జుహోతి. ఉదయించినప్పుడు హోమం చేయండి, అస్తమించినప్పుడు, ఉదయించక ముందు హోమం చేయండి, మరి ఉదయించకపోతే మరి ఇవ్వలేదు. ఆ పంచాంగంలో చెప్పిన సూర్యోదయ సూర్యాస్తమయాలు సత్యము అని అనుకుంటే అది ఎంత తెలియజేయటో, ఈ ద్వైతం అంతా యథార్థము అనుకుంటే అంత అసలైన మాట ఏమిటంటే, పంచాంగంలో అలా ఉన్నప్పటికీ సంధ్యావందనానికి కనుక ఆ టైంలో ఫాలో అయినప్పటికీ కూడా వాస్తవంలో సూర్యులకు ఉదయాస్తమయము లేవు. అలాగే ఇంతటి ద్వైతం ఏమి కనపడుతున్నా, ఈ ద్వైతం అంతా కూడా విస్మిన్ ఎంకీభవ
దేని ఎందు ఒక్కటే అయిపోవు. మీరు చందన ప్రదర్శి పోయినట్లయితే ఎన్ని రకాల ఆభరణాలు ఉంటాయి, ఆభరణాలు కనపడతాయి, కానీ వాస్తవంలో అన్నీ కూడా ఒకే దాని ఎందు ఏకమైపోతాయి. ఏ విధంగా ఆ మాట వస్తుంది, దానికే సూత్రాలు మీరు సూత్రే మణిగణాయి వారిని చూసారా మీరు? అది కొంచెం మళ్ళీ విస్తారంగా మీరు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఆ వాక్యం పూర్తి చెప్తారు, తత్ సూత్ర సౌభ్యం పూర్వోక్తం కస్మిన్నోతం చ ప్రోతం చ పృథివీ ధాతు ఇవ అప్సు. ఆ జగత్తంతా కూడా తత్, ఆ జగత్ జగత్తంతా ఎక్కడ ఉన్నది? బ్రహ్మాండం అయినా తిన్నా మధ్యలో భూతం భవతి వర్తమానం. ఈ జగత్తంతా కూడా దేని ఎందు ఓతప్రోత భావంతో పడుగు పేక రూపంగా అల్లుకుపోయి దేని ఎందు అల్లుకుపోయి ఉన్నది, దానికే సూత్రం అని పేరు. సూత్రం అంటే ఈ సకల జగత్తుని వ్యాపించి ఉండే మహాశక్తికి సూత్రం. మహాశక్తి ఎనర్జీ, ఆ ఎనర్జీ అది చైతన్య రహితమైన శక్తి కాదు. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, దానికి చైతన్యం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ చెయ్యల్లో ఉన్నాననుకోండి, నాకు చైతన్యం ఉన్నాను. మరి శక్తిలో కూడా చైతన్య రహితమైన శక్తి కాదు మనం మాట్లాడుతాం, చైతన్యంతో కూడిన శక్తి. దానికే ప్రాణము. ప్రాణం అంటే ఏమిటి? శక్తే కదా. ఎటువంటి శక్తి? చైతన్యంతో కూడిన శక్తికి ప్రాణము. సో సకల జగత్తు కూడా చైతన్యంతో నిండి ఉన్నది, ఆ ప్రాణశక్తితో నిండి ఉన్నది. ఆ దాని ఎందే ఈ సకల జగత్తు ఓతప్రోత భావంతో అల్లుకుపోయి ఉన్నది. దానికి ఒక పేరు పెట్టారు సూత్రం. ఎందుకు సూత్రం అని పేరు పెట్టారంటే, వస్త్రం ఎలాగైతే దానము వైపు ఓతప్రోత భావంతో అల్లుకుపోయి ఉన్నదో, అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా ఆ మహాశక్తి ఎందు అల్లుకుపోయి ఉన్నది. ఇప్పుడు ఈ జగత్తును మీరు ఇలా అడ్డంగా చూస్తే ఏముందండి? ఆ మహాశక్తే ఉంది. నిలువుగా చూస్తే ఏముంటుంది? ఆ మహాశక్తే ఉన్నది. పృథివి అంటే ఆ శక్తియే, సూర్యుడు అంటే ఆ శక్తియే, విలోకం అన్నా ఆ శక్తియే, వాయువు అన్నా నీళ్ళన్నా మనుషులు పశువులు పక్షులు అన్నిటిలో ఆ శక్తియే వ్యాపం చేసి అల్లుకుపోయి స్వతంత్రత భావంతో ఉన్నది. అంచేతనే దానికి సూత్రం. సూత్రం అంటే దానం. దానము పువ్వులన్నింటి ఎందుకు వ్యాపించి ఒక మాలగా నిలబెడుతుంది పువ్వులను, అందుకోసం దానికి సూత్రం అది. సో ఆ విధంగా జగత్తులంతా పువ్వులలో దానము వలె వ్యాపించేసి ఒక జగత్తు రూపంగా పువ్వులన్నింటినీ కలిపి ఒక మాల రూపంగా దానమే నిలబెట్టినట్టుగా జగత్తులంతా వ్యాపించినటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో దానికి సూత్రం అని నేర్పుతారు. దానము వంటిది సూత్రే వడిగడాయి. సో ఆ సూత్రము ఈ కళ్యాణంగా తెలుసుకున్నాను. దానికి శంకరులు ఇంకో దృష్టాంతం, పృథివీ ధాతువు ఇవ అప్సు. అంటే పృథివీకి కారణము జలము, జలముల నుండి పృథివీ వచ్చింది. జలము కారణము, పృథివీ కార్యము. ఇప్పుడు కూడా కార్యమునందు కారణము పడుపు పేటలాగా అల్లుకుపోయి వ్యాపించింది. అదేవిధంగా ఈ భూమండలం అంతరం కూడా జలము వ్యాపించేసి ఉన్నాయి. అంటే నీళ్లు నీటి ప్రాకరా నీళ్ళు ఉన్నాయి, ద్రవణం ఉందనే అభిప్రాయం కాదు. ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే భూమికి కారణము జలము. అంటే జలము గడ్డ కడితే భూమి వచ్చింది, లిక్విడ్ స్టేట్ సొలిడిఫై అయ్యి భూమి వచ్చింది. ఇప్పుడు ఆ లిక్విడ్ ఎక్కడ ఉంటుంది? లిక్విడ్ స్టేట్గా ఉన్న లిక్విడ్ ఎక్కడ ఉంటుంది? ఈ సాలిడ్ అంతా వ్యాపం చేస్తుంది. ఓతప్రోత భావంతో సాలిడ్ అంతా వ్యాపం చేస్తుంది. ఇది ఎలాగంటే బెల్లం తయారు చేస్తారు ఎప్పుడైనా చూసారా? ఆ దాన్ని బాగా పాక పట్టి ఆ పాకాన్ని ఆ ప్లేట్లో పోస్తారు. పోసినప్పుడు అది లిక్విడ్, కానీ గంట పోయిన తర్వాత చూస్తే బెల్లం సాలిడ్. ఇప్పుడు ఆ లిక్విడ్ ఎక్కడ ఉందంటే అదేవిధంగా జలములు ఈ పృథివీ ధాతు వేళ్ళు ఓతప్రోత భావంతో ఉన్నాయి. అదేవిధంగా అది అది దృష్టాంతం, శంకర దృష్టాంతం. అదేవిధంగా ఈ సకల జగత్తును వ్యాపించి ఆ మహాశక్తి ప్రాణ ప్రాణ సూత్ర పేరు దానికి అందుకే ప్రాణహానికి అందుకే హిరణ్యగర్భ
ਨਹੀਂ ਗਿਆ ਹੋਵੇ ਨਾ ਤੇ